శ్రీదేవి గారి గురించి నేను ఎలా మాట్లాడతానని నేను కల్లో కూడా అనుకోలేదు. ఐ డోంట్ థింక్ ఇండియాలో దెర్స్ అ మ్యాన్ ఆర్ అ ఉమెన్ ఆవిడ సినిమాతో ఇన్స్పైర్ అవ్వకుండా ఉన్నది. సినిమా తెర వెనకాల ఎంత షైగా, ఎంత టు స్టైల్గా, ఎంత జెంటిల్గా ఉండే ఆవిడ, స్క్రీన్ కెమెరా ముందుకు వస్తూనే షీ బికేమ్ అ ఫైర్ బ్రాండ్. షీ వుడ్ బికమ్ అ ఫైర్ బ్రాండ్. ఆవిడ చెయ్యలేను అన్న ఒక క్యారెక్టర్ ఏది లేదు. ఐ డోంట్ థింక్ దెర్ ఈజ్ అ మోర్ బ్యూటిఫుల్ ఉమెన్, మోర్ టాలెంటెడ్ ఉమెన్ దాన్ హర్. ఐ నో ఖుదా గవా అనే ఒక సినిమా అప్పుడు వెన్ షీ వాజ్ డూయింగ్ డ్యువల్ రోల్, నేను చిన్నపిల్లని, వన్ ఆఫ్ ద యాక్ట్రెసెస్ టోల్డ్ మీ డాడీతో చేసేటప్పుడు, ఓల్డ్ క్యారెక్టర్కి యంగ్ క్యారెక్టర్కి ఇద్దరు చేతులు పట్టుకుంటే ఆ నెయిల్ పాలిష్ షార్ట్ షార్ట్కి మార్చేదంట. షీ వాజ్ సో డెడికేటెడ్ టు హర్ ఆర్ట్. ఐ ఫీల్ గాడ్ ఈజ్ నాట్ ఫేర్. అంత మంచి టాలెంట్ని, అంత హెల్తీ పర్సన్ని, ఫ్రైడ్ ఫుడ్ అంటేనే ఏంటో తెలియని ఆవిడకి ఇలాంటి సడన్ హార్ట్ అటాక్ రావడం అనేది, ఇట్స్ హారబుల్. ఇట్స్ అ హారబుల్ డే ఫర్ ద ఎంటైర్ ఫిల్మ్ ఫెటర్నిటీ. కండోలెన్సెస్ వాళ్ళ ఫ్యామిలీకి ఒక్కరికే కాదు, మనందరికీ కూడాను. మై హార్ట్ గోస్ అవుట్ టు హర్ డాటర్స్ అండ్ మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్.